మీడియా మిత్రులారా, మీకందరికీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల కంటే దుబ్బాక శాసనసభ స్థానిక పరిస్థితులు, ఇక్కడ పార్టీలు, ప్రజాప్రతినిధుల యొక్క పాత్ర, ఈ ప్రాంత సమస్యల పట్ల మీకు సంపూర్ణమైన వినోద్ రెడ్డి గారు సంపూర్ణమైన అవగాహన మీడియా మిత్రులందరికీ ఉన్నది. రాబోయే వచ్చే నెల 3 తారీఖు ఎన్నికల పోలింగ్, అప్పటి వరకు మేమందరం ఇక్కడ వేదిక మీద ఉన్న మీ చిరపరిచితులు, లేకపోతే ప్రముఖ నాయకులందరూ చాలా మంది ఇక్కడ ఉన్నారు. అందరం కూడా ఇక్కడ కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈరోజు ఒక 3-4 అంశాలు మేము చెప్తున్న అంశాలలో ఉన్న సహేతుకతను మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్న అంశాలను మీరు ఆలోచన చేయండి. ఇక్కడున్న పరిస్థితులను ఒక అవగాహనతోటి ఆలోచన చేసి ఈ నియోజకవర్గం ద్వారా రాష్ట్రానికి ఏమైనా మేలు జరగాలి అని ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలు చైతన్యంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దుబ్బాక ఉప ఎన్నిక మీకు ఒక శాసనసభ్యుని ఎన్నుకోవడం కోసం కాదు. ఈ దుబ్బాక ఉప ఎన్నిక 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడే విధంగా మీరు తీర్పు ఇవ్వాలి. మీకు ఒక ఎమ్మెల్యే కావాలి అంటే పెద్ద విషయం కాదు. కేసీఆర్ దొడ్లో ఆల్రెడీ 100 ఉన్నాయి. 100 వచ్చినా రాకపోయినా ఏం ఫరక్ పడుతుంది, అవునా కాదా? కానీ ఈ 100 మందిని ప్రశ్నించే ఒక గొంతును మీరు శాసనసభకు పంపిస్తే మీ దుబ్బాక ప్రజల గొంతుక కాదు, తెలంగాణ ప్రజల యొక్క గొంతుకై వాణి వినిపించినప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ 4 కోట్ల ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ప్రతిబింబించడానికి దుబ్బాక ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. 4 కోట్ల ప్రజలు మీ వైపు చూస్తున్నారు. దుబ్బాక ప్రజలు విలక్షణమైన తీర్పు ఇస్తారా లేదా, ఈ విలక్షణమైన తీర్పు వల్ల మా బతుకులు బాగుపడతాయా లేదా అని చెప్పి 4 కోట్ల మంది ఇవాళ మీదకు ఆశగా చూస్తున్నారు, అభిమానంతో చూస్తున్నారు, నమ్మకంగా చూస్తున్నారు. కాబట్టి దుబ్బాక ప్రజలు 4 కోట్ల ప్రజల యొక్క నమ్మికను వమ్ము చేయకుండా కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. దీన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాం మిత్రులారా. అయితే ఈ సందర్భంగా తెలంగాణలో గతంలో ఉన్న సాంప్రదాయ మేము కోరుకున్నది కాదు, మేము తీసుకొచ్చింది కాదు. ఇవాళ చంద్రశేఖరరావు గారి చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా అనుకోని పరిస్థితుల్లో చనిపోతే ఆ కుటుంబాలకే ఏకగ్రీవంగా ఆ కుటుంబ సభ్యులనే శాసనసభకు పంపించే సాంప్రదాయం ఉండే. మీకందరికీ తెలుసు ఈ ప్రాంత ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి గుండె చప్పుడైన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు పులివెందుల నియోజకవర్గంలో రాజకీయ బద్ద వైరం ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారి సతీమణి వైఎస్ విజయమ్మను శాసనసభకు ఏకగ్రీవంగా పంపించిండు. రాజకీయ నేపథ్యాలు పక్కన పెట్టి, రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి
రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి, సిద్ధాంతాలను, జెండాలను, ఎజెండాలను పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సతీమణిని తెలుగుదేశం పార్టీ అన్నాడు ఏకగ్రీవంగా శాసనసభకు పంపించింది. మరణించిన నాయకుడు ప్రజలు తీర్పిచ్చిండ్రు, వారిని ఎన్నుకున్నారు కాబట్టి వారి కుటుంబాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెప్పి ఒక సత్ సాంప్రదాయం గతంలో ఎన్నో సందర్భాలలో ఈ విజ్ఞతను కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ప్రదర్శించింది. తెలంగాణ సాంప్రదాయాలకు ప్రతీకని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దుర్మార్గమైన ఆలోచనతోటి ఎలక్షన్స్ అన్నింటిని కూడా కలెక్షన్స్ గా మార్చుకొని తెలంగాణ ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు పోతిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా కొట్లాడిన పి జనార్దన్ రెడ్డి చనిపోయిన రోజు ఆయన ఇంటికెళ్లి శవం మీద చేయబెట్టి నీ కొడుకును ఏకగ్రీవంగా ఎన్నికయ్యేటట్టు చూస్తానని మాటిచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అన్ని పార్టీలు పి జనార్దన్ రెడ్డికి అభ్యర్థిని పెట్టొద్దు, తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర ప్రజల తరఫున కొట్లాడిన కార్మిక నాయకుడు, పేదోళ్ల దేవుడు పి జనార్దన్ రెడ్డిని వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కొడుకుని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీలు నిర్ణయిస్తే ఎలక్షన్స్ ను ఆదాయ వనరుగా మార్చుకుని కలెక్షన్స్ గా మార్చుకున్న కేసీఆర్ ఖైరతాబాద్ లో పీజీఆర్ కు వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి చనిపోయిన కుటుంబాలకు ఏకగ్రీవంగా ఇచ్చే సత్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించి తుంగలో దొక్కి రాజకీయ స్వార్థం కోసం పీజీఆర్ మీద మొట్టమొదట అభ్యర్థిని పోటీ పెట్టి ఎన్నికలకు తెరలేపండి. రెండవసారి నారాయణఖేడ్ లో ఇక్కడనే మా అన్న సురేష్ అని ఉన్నాడు, కృష్ణారెడ్డి గారు వాళ్ళకి ఎన్నో అంశాలలో సఖ్యత ఉన్నా, అక్కడ పార్టీ పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా, కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన కుటుంబానికి ఏకగ్రీవంగా ఇవ్వాలి అని మేమందరం అంటే కూడా ఆ సత్ సాంప్రదాయాన్ని ఉల్లంఘించి భూపతి రెడ్డిని అభ్యర్థిగా పెట్టి నారాయణఖేడ్ లో ఎన్నికలకు తీసుకొచ్చాడు. ఈయననే కాదు, పాలేరులో పెద్దలు వెంకటరెడ్డి గారు, రామరెడ్డి వెంకటరెడ్డి గారు బతుకున్నంత కాలం బావికాడ వ్యవసాయం చేసి పేద ప్రజల మధ్యలోనే ఉండి ఎంత రాత్రైనా ఊరికెళ్లి తన దగ్గర మంచి పోటీకు ఉండే పోట్ల గిత్తలు, ఒంగోలు గిత్తలను పెంచుకొని బావికాడనే ఉండేటోడు. అట్లాంటి ఒక రైతు, ఒక మంచివాడు, మొత్తం ప్రజల యొక్క అభిమానాన్ని చురగొన్న వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా పాలేరులో ఉప ఎన్నికలు తీసుకొచ్చి అక్కడ కూడా ఎన్నికలలో పోటీ పెట్టండి. ఎందుకు ఇవన్నీ గుర్తు చేస్తున్నా అంటే వాస్తవంగా దుబ్బాకలో మా జగ్గారెడ్డి గారు చనిపోయిన రోజు వచ్చినప్పుడు చెప్పాడు, అవసరమైతే వాళ్ళ సతీమణికి మనం ఏకగ్రీవంగా ఇస్తాం, వాళ్ళ కుటుంబానికి ఇస్తాం, ఎందుకంటే ప్రజా జీవితంలో ఉన్న రామలింగారెడ్డి గారు చనిపోయింది కాబట్టి ఆ కుటుంబానికి ఇస్తే బాగుంటుంది అని. కానీ చర్చ పార్టీ అంతర్గత సమావేశాలలో జరిగింది. మనం హుందాగా, గౌరవంగా, మర్యాదగా సాంప్రదాయాలను గౌరవిద్దామని మనం ఆలోచన చేస్తే ఈ సాంప్రదాయాలను అన్నింటిని కూడా తుంగలో తొక్కి రాజకీయ స్వార్థానికి తెరలేపిన కేసీఆర్ కు ఒకవేళ మనం ఏదైనా సాంప్రదాయాల ప్రకారంగా మనం ఏకగ్రీవంగా చేస్తే వీళ్ళు చాతగాని వాళ్ళు, సన్నాసులు, పోటీ కూడా పెట్టలేని వాళ్ళు, వీళ్ళు అసలు రాజకీయ పార్టీని నడుపుతారా అని చెప్పి కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టుకుంటూ తిడతాడు కాబట్టి ఎన్నికల బరిలో నిలబడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కింద నుంచి పార్టీకి సూచన చేసింది కాబట్టి ఇవాళ ఈ ఎన్నికలలో అభ్యర్థిని పోటీ తప్పని పరిస్థితి, పోటీకి నిలబట్టాల్సిన తప్పని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులతో చంద్రశేఖరరావు గారి యొక్క దురాశతోటి, ధనాశతోటి గతంలో ఎలక్షన్స్ అన్నింటినీ కూడా కలెక్షన్స్ గా మార్చుకున్నాడు కాబట్టి ఏకగ్రీవం కావాల్సిన దుబ్బాక ఈరోజు ఎన్నికల బరిలో అన్ని రాజకీయ పార్టీలు నిలబడడానికి తప్పని పరిస్థితులు కల్పించింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్న సంగతి ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ ఆలోచన చెయ్యాలి. ఇక రెండవది, ఇక్కడ ప్రజలందరికీ చెప్తున్నాడు హరీష్ రావు గారు మామయ్య చెప్పిండు, మామయ్య ఆదేశిస్తే నేను వచ్చినా అని అల్లుడు గారు వైఆర్ఎల్ పడుతున్నాడు. రామలింగారెడ్డి అంత నీతి మంత్రులు లేడు, నిజాయితీ మంత్రులు లేడు, అసలు ప్రజలకు ఎన్నో సేవలు అందించినోడు అని గొప్ప గొప్ప మాటలు చెప్పాడు.
మాకేం అభ్యంతరం లేదు, రామకృష్ణ గారెడ్డి ఎంత గొప్పవాడనన్నా నువ్వు చెప్పు, సంతోషమే. ఆయన పెళ్ళైన కాడి నుంచి ఇవాళ ఉప ఎన్నికల టికెట్ ఇచ్చే వరకు మా కుటుంబానికే తోడుగా నిలబడ్డాడని మా సుజాత అక్క నిన్న టీవీలో చెప్తుంది, హరీష్ రావు గారు పక్కన నిలబడి. అది కూడా మేమేం కాదంటలేం, కానీ నేను ఒక్క మాట అడగదలుచుకున్న మా సుజాత అక్కను, మిత్రుడు హరీష్ రావు గారు, అయ్యా ఇంత నీతిమంతుడు నిజాయితీమంతుడు పేదల కోసం కొట్లాడినోడు, నిండా చనిపోయే వరకు మీ ఎంబడే అండగా నిలబడ్డా రామలింగారెడ్డిని ఎందుకు మీరు మంత్రి చేయలేకపోయినారని నేను అడుగుతున్నా, ఎందుకు చేయలే? పార్టీ ఫిరాయించిన మల్లారెడ్డిని చేసిండ్రు, మహేంద్రరెడ్డిని చేసిండ్రు, ఇంద్రకరణ్ రెడ్డిని చేసిండ్రు, సబితా ఇంద్రారెడ్డిని చేసిండ్రు, తలమాసిన శ్రీనివాస యాదవ్ చేసిండ్రు, తుమ్మన్న నాగేశ్వరరావు చేసిండ్రు, కడే శ్రీహరి చేసిండ్రు. మీరు మంత్రి ప్రదవులు ఇచ్చిన ప్రతిడు పార్టీ ఫిరాయించిన సన్నాసులు చేసిండ్రు, కానీ 40 ఏళ్ల నుంచి మీ తెంబడి ఉండి తెలంగాణ ఉద్యమంలో అండగా నిలబడ్డ రామలింగారెడ్డికి ఒక్కరోజు కూడా ఒక్క పదవి ఎందుకు ఇవ్వలేదు? నిజంగానే మీరు చెప్పింది నిజమైతే, ఆయన బుద్ధిమంతుడైతే నీతిమంతుడైతే తెలంగాణ ఉద్యమకారుడు అని మీరు చెప్పినప్పుడు ఫిరాయింపుదారులకు లంగలకు దొంగలకు మంత్రి పదవులు ఇచ్చారు తప్ప రామలింగారెడ్డికి ఎందుకు ఇవ్వలేదు? ఎవరి చెవుల్లో పూలు పెట్టడానికి మీరు ఈ కథలు చెప్తున్న హరీష్ రావు గారు, నేను అడుగుతున్నాను, రామలింగారెడ్డి గారు మంచోడైతే మంత్రి ఎందుకు వేయలే? మల్లారెడ్డిని, మహేందర్రెడ్డిని, ఇంద్రకరణ్ రెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని, శ్రీనివాస యాదవ్, కడియం సిఆర్ని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పార్టీ ఫిరాయించిన సన్నాసులందరికీ మంత్రి పదవులు ఇచ్చినావు, కానీ దుబ్బాక ప్రజలు ఎన్నుకున్న రామలింగారెడ్డికి ఎందుకు వేయలేదని నేను అడుగుతున్నా. మొదట్లో కొడుకుకి టికెట్ ఇస్తా అన్నాడు, అవునా? చచ్చిపోయిన రోజు వచ్చి నీకెందుకు నేను ఉంటాను కొడుకు కానీ చెప్పాను కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, సగం దూరం వచ్చినాక మరి కొడుకునేందుకు కాదన్నాడు. ఇలా కారణాలు మీకు తెలియవా? ఇటు ఉన్న వాళ్ళందరికి తెలియరా, మేము చెప్పాలనా? ఎవరి కథ ఏందో మాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా. పుట్టింటి గొప్పతనాలు మేనమామకు చెప్తే చెప్తదా? మీకందరికి నేను చెప్పాలనా? మిత్రులారా, ఆలోచన చేయండి. ఇక హరీష్ రావు గారు చెప్తున్నాడు ఇంకో మాట, ఇక మా అక్క సుజాతమ్మ గురించి, ఆమె అమాయకురాలు పాపం, సరే పరిస్థితుల వల్ల, తప్పని పరిస్థితుల వల్ల భర్త ఒక రకమైన ప్రయోజకుడు, కొడుకు ఇంకో రకమైన ప్రయోజకుడు అవడం వల్ల అక్కనే భర్త రావాలి. ఇక హరీష్ రావు చెప్తున్నాడు నాకు సిద్దిపేట దుబాక 2 కళ్ళు 2 కనుగుడ్లు అని. నేను అడుగుతున్నా హరీష్ రావు, అయ్యా నీ కనుకుట్లను ఎప్పుడో పీకి కోటీలు ఆడుకుంటారు మా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. హరీష్ రావు ఏడో పోయినా ఏడుస్తున్నాడు, తలుపు ఏదైనా గోడ ఆటం వస్తే మా సురేష్ అన్న నడుగురు, మా మామ మా బామ్మని కలిసి నా బట్టలు ఇప్పి బజార్లో నిలబడ్డారు, నాకు ఇజ్జత లేదు ఈ బతికేందుకు బాయల దగ్గర సామాన్లు చెప్తున్నాడు హరీష్ రావు. మళ్ళా ఆయన దుబాకను సిద్దిపేటను 2 కనుకుట్లెక్క చూసుకుంటాడు. నీ ఉన్న కనుగుడ్లు వీకి నీ బావ నీ బామ్మార్తె నీ మామ కలిసి గోటీలు ఆడుకుంటారు అని చెప్పి నేను కన్ను లేని కబోది నన్ను గోడలు పట్టుకొని తిరిగి గోడల శాఖ మమ్మల్ని అందరిని పట్టుకొని మా అంగీలు అన్ని నడిచిపోయేటట్టు చేసిన హరీష్ రావు గారు, నీకే గుడ్లు లేవు, నువ్వే ఒక కనుగుడ్లు అవుతావు, నువ్వెట్లా 2 కన్నుల కింద చూస్తావు అంటే హరీష్ రావు పచ్చ అబద్ధం చెప్తున్నాడా లేదా మీరు ఆలోచించే? నేనంటలేను, సమాజంలో ఎవరినైనా అడుగుని అటు కేటీఆర్ ఇటు కేసీఆర్ హరీష్ రావును బుడదలేసి తొక్కిర్రు, ఇంకా లేవలేడు. మంత్రి ఇచ్చినా కూడా సిద్దిపేటకే మంత్రి, పొద్దులే ఆయన ఏ పథకమైనా సిద్దిపేటలోనే చెప్తాడు, ఊరిపేట దాటినానే ఏనాడే రాణించిరా. ఈ 2వ సారి ప్రభుత్వం వచ్చినాక హరీష్ రావు మంత్రిగా ఏ ఊరికన్నా పోయిందా? ఏడుకన్నా రాణించిరా. ఆయన బతుకు సర్పంచ్ కి ఎక్కువ, ఎంపీటీస్ కి తక్కువైంది. ఈ ఆయన వచ్చాక దుబ్బాకలు ఎక్కబెట్టాడంటే 2 కండలాక చూస్తాడని. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నా, ఊరికి 2 బస్సులు పెడతా. నారాయణగఢ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు గివ్వే మాటలు చెప్పి నాకు 2 కళ్ళు సిద్దిపేట ఒకటి, నారాయణగఢ ఒకటి, నారాయణగఢ నుంచి సిద్దిపేట లాగా అభివృద్ధి చేస్తానని. ఆలల్లో ఊర్లలో రోడ్లు వేస్తామని కంకర పొడ్డలు పోతే ఇవాళకి కంకర పొడ్డలు అట్లే ఉన్నాయి. ఊరూరికి బస్సు పెడితే నేను తీసుకుపోయి చూపించుకొస్తా. మా సురేష్ అన్న ఉన్నాడు, నేను ఆయన మొత్తం తిరిగిన నియోజకవర్గంలో ఆ కంగిర అదేది గురం మీద పోయిన రోడ్డు లేకేంది అన్న కంగిర ఏదో ఉంది కంటి రోడ్డు లేకపోతే బండి పోకపోతే వచ్చిన గురం పిల్లలు పట్టుకుని గురం ఎత్తిపోయిన కదా గాంధీ గురం అయ్యేటట్లేదు ఆ కంటికి. ఆ
కనీసం అర్థమైన తను ఉపయోగికరణ భూపతి రెడ్డిని గెలిపించుకున్నాడు కదా, మరి ఇవాళ ఎందుకు నారాయణ కళ్ళ ఇంకా ఆ ఎల్ల ఉపయోగికరణలో పోసిన కంకర పొడ్డలు ఇవాళకి రాలేదేమే తప్ప రోడ్లు కాలేదు. ఆ ఇచ్చిన సీసీ రోడ్డు కూడా పట్నం నుంచి ప్రొద్దుటూరు నుంచి కాంట్రాక్టర్లను తెచ్చి సీసీ రోడ్లు ఇచ్చి 15% అప్పటికప్పుడు పైసలు తీసుకుని అవే పైసలు ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టారు. ఏదైతే ఎవరైతే లేచిందో ఎంబడే పొడ్డలు పడతాయి రోడ్లకు. ఆ కంకర పొడ్డలు మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు తీసుకొచ్చి ఎక్కడక్కడ ఏ ఊర్లో వస్తే ఆడనే ఖర్చులు పెట్టి వ్యవహారం చేసేయడానికి హరీష్ రావును పంపిస్తాడు. అంత బాగుంటే కొడుకుని దోస్తాడు, అక్కడికి రాకుంటే అల్లుని దోస్తాడు. కేసీఆర్ తక్కువగా తంత అల్లుడిదంతా చెట్లు నాటిపించింది, రోడ్ల మెయింటెనెన్స్, ఉపాధి హామీ పథకం నిధులు ఖర్చు పెట్టించింది ముత్తంరెడ్డి కాదా, మంత్రి ఉన్నా కూడా బావి కాడుకో వ్యవసాయం చేసిన నిజాయితీ పరుడు ముత్తంరెడ్డి కాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ముత్తంరెడ్డిని కూడా పార్టీలోకి తీసుకొని ఎమ్మెల్సీ ఇస్తాను మోసం చేస్తే మీ మోసం తట్టుకోలేక స్వచ్ఛ స్వర్గానికి పోయింది ముత్తంరెడ్డి కాదా? ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని పరిస్థితుల్లో ఏడన్నా మోసం చేసేది ఉంటే ఆడికి హరీష్ రావును పంపిస్తాడు, అబద్దాలు చెప్పేది ఉంటే హరీష్ రావును పంపిస్తాడు. వీరైతే చెప్పింది చెప్పకుండా మళ్ళీ చెప్తే నా పేరు నిలబెడతాడని కేసీఆర్ అల్లుని దోతాడు ఎక్కడికైనా అబద్దాలు చెప్పడానికి ఉంటే. కాబట్టి మిత్రులారా, ఈ ఎన్నికలు మేము కోరుకునే కాదు. ఎన్నికలు వచ్చినాయి, తప్పని పరిస్థితుల్లో ఎన్నికల కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ కంకణపత్రులై నిలబడ్డారు. ఈ ఎన్నికలు తెలంగాణ సమాజం బాగు కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని బలంగా ఆకాంక్షిస్తున్నాం. ఈ ఒక్క సీటు మేము గెలిస్తే మా కిరీటం వచ్చేది లేదు, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చేది లేదు. కానీ ఈ ఎన్నిక ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ఈ ఒక్క గెలుపుతోని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ 4 కోట్ల ప్రజల యొక్క బతుకులు బాగుపడతాయని నేను బలంగా విశ్వసిస్తున్న కర్రు గాల్చి కేసీఆర్ కు వాత పెట్టండి. కర్రు గాల్చి కేసీఆర్ కు వాత పెడితేనే పేద ప్రజలకు ఏవైతే ఎన్నికలలో హామీలు ఇచ్చిండో, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, దళితుల 3 ఎకరాలు కావచ్చు, గిరిజనుల 12% రిజర్వేషన్ కావచ్చు, మైనారిటీ 12% రిజర్వేషన్ కావచ్చు, ఇంటికో ఉద్యోగం కావచ్చు, నిరుద్యోగ వృత్తి నెలకు 3000 కావచ్చు, ₹1,00,000 రైతు రుణమాఫీ కావచ్చు, 30 పడకల ఆసుపత్రి మండలానికి కావచ్చు, 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గానికి కావచ్చు, ప్రతి పార్లమెంట్ కు ఒక మెడికల్ కాలేజీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.